మిత్రుడు అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీతో సుదీర్ఘ అనుబంధం కలిగినటువంటి సోదరుడు కారగంటి శ్రీనివాస్ ముదిరాజు గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘ కాలం పాటు పనిచేసి అనేక బాధ్యతలు నిర్వహించి పార్టీలో మళ్లీ తిరిగి ఇటీవల చేరినటువంటి మిత్రుడు సత్తు రాజిరెడ్డి గారు, అంద గ్రామ ఉప సర్పంచ్ గారు, ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మిత్రులు, గ్రామ పంచాయతీ సభ్యులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, వేదిక మీద ఉన్న పెద్దలు, మీడియా మిత్రులు, ఈ కార్యక్రమంలో పైన ఎండ పట్ట పగలైనప్పటికీ కూడా ఇంత ఓపికగా వచ్చి ఉన్నటువంటి మిరుదొడ్డి గ్రామ యువ కిశోరాలందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంచలు తెలియజేస్తాను. మిరుదొడ్డి అనేది భారతీయ జనతా పార్టీకి ఒక బలమైనటువంటి పునాది కలిగినటువంటి ఒక గ్రామం, ఒక మండలం. ఈ జిల్లాలోనే మిరుదొడ్డి అంటే భారతీయ జనతా పార్టీకి అడ్డా అని చెప్పేటువంటి ప్రాంతం, అవునా కాదా? కానివ్వండి శ్రీనివాస్ గారు, వారి తాత గారు ఎనగుర్తి గ్రామంలో చనిపోయినందు కార్యక్రమం వల్ల తొందరగా వెళ్లాల్సింది, అందుకని ఈ కార్యక్రమంలో మిగతా వక్తలను ఎవరిని కూడా మాట్లాడించేటువంటి అవకాశం కల్పించలేకపోయినందుకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా క్షమించాలని వేడుకుంటూ, 2 నిమిషాలు శ్రీనివాస్ మళ్ళీ ఆ కార్యక్రమానికి వెళ్ళాలి కాబట్టి 2 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. 2-3 మాటలు చెప్తా ఉన్నారు హరీష్ రావు గారు. హరీష్ రావు గారు 2-3 మాటలు పెంచుతా ఉన్నారు. ఏమని? మొన్న ఎప్పుడో ఎలకల్ సర్పంచ్ తోటి మాట్లాడిండని టీవీలలో పేపర్లలో వచ్చింది. ఏమని చెప్తున్నారు? వాడు బీజేపీ వస్తాడు, రఘునందన్ గెలుస్తాడు, రఘునందన్ గెలిస్తే పింఛన్ 2 రూపాయలు వస్తుంది అని చెప్తా ఉన్నాడు. ఒక్కసారి అడుగుండ్రి హరీష్ రావు గారిని. హరీష్ రావు గారు, నిజామాబాద్ లో ఇదే పువ్వు గుర్తు గెలిచింది, గెలిచిందా? గెలిచిందా? అప్పుడు ఏమై మిరుదొడ్డి ఎండగొడుతుందా? మాస్కులు అడ్డం వస్తున్నాయా? చాలా గట్టిగా చెప్పండి, ప్రేమతో చెప్పాలి. ఎవరు గెలిచారు నిజామాబాద్ లో? పువ్వు గుర్తు గెలిచింది, అరవింద్ గారు గెలిచారు. కరీంనగర్ లో ఎవరు గెలిచిండ్రు? ఎవరు గెలిచారు? బండి సంజయ్ గారు గెలిచారు. ఆదిలాబాద్ లో ఎవరు గెలిచారు? సోయం బాబురావు గారు గెలిచారు. సికింద్రాబాద్ లో ఎవరు గెలిచారు? కిషన్ రెడ్డి గారు గెలిచారు. అయ్యా హరీష్, పోయి మీ మామని అడుగు, ఆయన గారాల పట్టి మా అందరితోటి బతుకమ్మ ఆడిచ్చిన మా షెల్లే కవితను నిజామాబాద్ లో ఓడిస్తే ఒక్క పింఛన్ వీకుడి చేత కాలే నీకు. అయిందా? అయితే ఒకసారి రమ్మని ఉంది. మీరుతోటి అంబేద్కర్ బొమ్మ కాడ పెడదామా? శివాజీ బొమ్మ కాడ పెడదామా? పైసల మంత్రివి నువ్వే కదా, రా నిజామాబాద్ లో ఎన్ని పీకినావు, కరీంనగర్ లో ఎన్ని పీకినామో ఒక్కసారి లెక్క తీసుకొని రా. నిజామాబాద్ లో ఒక్క పింఛన్ పీకడం చేత కాని నువ్వు అంటే దుబ్బాకోలు ఏమనుకుంటున్నావు బిడ్డ? చేతగానాలు అనుకుంటున్నావా? పింఛన్ తీసేస్తే ఊకింటున్నావు మీరుతోటి వాళ్ళు? ఏం చేస్తాం? ఏం చేస్తాం? చిన్నప్పుడు డాక్టర్ లేనప్పుడు పెద్ద మంత్రులకు తెలుసు, ఆ ఓటర్ అరుగుల మీద కూర్చున్న మా తాతలకు తెలుసు. ఏదన్నా మాయదారి రోగం వస్తే కర్రలు తీసుకుపోయి కమ్మరాయన దగ్గర పెట్టి మంచిగా ఎర్రగా కాల్చి తెచ్చి కడుపు మీద పెడుతురు, వాతలు పెడుతురా? చాలా మంది మన అమ్మకి నాన్నకి తాతలకు చూస్తే వాతలు కనబడతాయి. ఇంకా రోగం తగ్గకపోతే జీడి కాల్చి పోతురు, పోతురా? మిరుదొడ్డిలో దుబ్బాకలో రేపు బీజేపీ గెలిస్తే ఒక్క పింఛన్ గిట్ట పీక్తా అని నువ్వు కలగంటే బిడ్డ హరీష్ అన్న మీరుతోటి బస్టాండ్ కాడ నీకు కర్రు కాల్చి వాత పెట్టి బాగా ఇస్తామని చెప్పాలి. బాగా మందికి ఫోన్ చేస్తున్నారట, ఎవరైనా వార్డు సభ్యుడు మా పార్టీలో చేరుతా అంటే హరీష్ అన్న ఫోన్ చేస్తుండంట, అరే నీ దండం పెడతారా భయ్, నీ కాలు మోక్తా, 10 లక్షలు ఇస్తా, 50 లక్షలు ఇస్తా, 1 కోటి రూపాయలు ఇస్తా, నువ్వు బీజేపీకి అండవని అయితే కప్పుకోకుంటుండంట. యాదవ సంఘాన్ని విలువుండ్రి, ముదిరా సంఘాన్ని విలువుండ్రి, ఏమి కావాలో అడుగుండ్రి, ఏదంటే అది ఇత్తా. ఈ గ్రామ పంచాయతీ కట్టు, 2018లో గెలిచిండు, 2018 నుంచి ఈయన ఖాళీగా ఉన్నది జాగా. ఇది కాకపోతే ఊరవతల ఎకరం ఇచ్చి మా గ్రామ పంచాయతీ కట్టు. మిరుదొడ్డి మండల కేంద్రం దా ఇరుకోడ్లో కట్టినావు మార్కెట్ యార్డు, చూసిరా ఎప్పుడైనా ఇరుకోడు పోతుంటే మార్కెట్ యార్డు ఉందా రోడ్డు మీద? కూరగాయలకు దుకాణాలు కట్టిర్రా. మరి నీ సూరత్కి మిరుదొడ్డిలో ఎందుకు కట్టలేదురా వారి? 2014 నుంచి ఎవడు మంత్రి ఉన్నాడు? ఎవరు మంత్రి ఉన్నారు? 2014 నుంచి నువ్వు మంత్రివి కాదా హరీష్? దుబ్బాక ఒక కన్ను,
సిద్దిపేట ఒక్కకన్నా అయితే మీరుతోటి రోడ్డు గిట్ల ఎందుకుంది బిడ్డ? ఎట్లున్నా మీరుతోటి రోడ్డు నిన్నటిదాకా సపుడేరేమే మంచి ఉండే కదా హరీష్ రావు చెంపల్ లెక్క నున్నగా ఉండే. డాంబర్ రోడ్డు మీద మట్టి రోడ్ ఎత్తురు 10 రోజుల నుంచి. ఎందుకు ఎత్తురు? హరీష్ రావు గారు వస్తే కారు లోపుతుందట, సారు కడుపు నొత్తుందట, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు వస్తే. మీరుతోటి వాళ్ళు 3 ఏళ్ల నుంచి అదే గుంతలలో పోతే ఎన్నడు మరి కడుపు నొయ్యలే, కాలు నొయ్యలే, డెలివరీకి చెల్లబోతే ధర్మారం కాడికి పోయేసరికి డెలివరీ అయింది. అడిగిండ్రా రోడ్ వేసిరా, ఇవాళ వచ్చి ఒంటి కన్ను సిద్ధాంతం చెప్తుండ హరీష్. హరీష్ని అడుగుంది సిద్దిపేట ఒక కన్ను, దుబ్బాకు ఒక కన్ను. నిజమే అయితే, నిజమే అయితే నువ్వు కూడా చంద్రబాబు నాయుడు వారసును అని మనం చెప్పాలి. ఎందుకంటే ఎందుకంటే వెనకడికి చంద్రబాబు అని ఒక ఆయన ఉండే, ఆయన చంద్రబాబు బందర్ బాబు నాకు తెలియదు, కానీ మనమందరం జై తెలంగాణ అని పంచాయతీ పెడితే ఆయన కూడా ఊకే పేపర్లను పిలిచి చెప్తుండే నాకు ఆంధ్ర ఓకన్ను తెలంగాణ ఓకన్ను, ఆంధ్ర ఓకన్ను తెలంగాణ ఓకన్ను. సౌండ్ వస్తే పెంచుతాం ఇంకా. హైదరాబాద్ నేనే కట్టిన, హైటెక్ సిటీ నేనే కట్టిన, అసలు హైదరాబాద్ అనేది నేను లేకపోతే లేదని చెప్పిండు. చెప్పిండా? పంచాయతీ నడిచింది, 10 ఏళ్ళు కొట్లాడినాం, పంచుకునే రోజు వచ్చింది. ఇదంతా తెలంగాణ, అదంతా ఆంధ్ర అన్నం. చంద్రబాబుని అడిగారు పేపర్ వాళ్ళు, సార్ నువ్వు మరి తెలంగాణ దిక్కుంటావా ఆంధ్ర దిక్కుంటావా అని అడిగారు. చంద్రబాబు బందర్ బాబు సూట్ కేస్ చదువుకొని యాడికి పోయిండన్నా, యాడికి పోయిండు, ఏ ఊరికి పోయిండు, ఎడ దిక్కుంటాడు? నిజంగా నువ్వు దుబ్బాగా దిక్కుండేటోడు అయితే రామలింగారెడ్డి కొట్లాడంగా కొట్లాడంగా ఒక్క పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చింది దుబ్బాకకి. ఏమొచ్చింది? ఒక్క పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చింది. యాడున్నది కదా పాలిటెక్నిక్ కాలేజీ? ఇరుకోడుగుట్టలు ఉన్నది, ఉన్నదా? ఇరుకోడుగుట్టల్లో పాలిటెక్నిక్ కాలేజ్ ఉందా? మరి మీరుతోటికి ఎందుకు రాలే? దుబ్బాకకి ఎందుకు రాలే? నీకు దుబ్బాక మీద ఉన్న ప్రేమ ఏందో కానీ తెలుస్తా ఉంది. పైసలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని ఉంటది ముఖ్యమంత్రి గారి దగ్గర, జిల్లా కలెక్టర్ గారి దగ్గర. ఎటు పోయిందో ఒక్కసారి ఆలోచించుండ్రి. 2016 నుంచి హరీష్ రావు మంత్రి అయిన నుంచి సిద్దిపేటకి 150 కోట్లు వంచబడిండు. ఏంటి? నేను అబద్ధం చెప్తలేను, రఘునందన్ రావుకి మాటలు వస్తాయి కాబట్టి చెప్తలేడు. సమాచార హక్కు చట్టం కింద కలెక్టర్ గారికి ఒక ఉత్తరం పెట్టిన, సార్ మా దుబ్బాకకి ఇచ్చిన పైసలు ఎన్ని అని అడిగిన, 10 కోట్లు ఇచ్చిన అని చెప్పిండు. ఎన్ని? తెలంగాణ వచ్చినాక దుబ్బాకకి ఇచ్చిన ఎన్ని? 10 కోట్లు ఇచ్చిండు. సార్ సిద్దిపేటకి ఎన్ని కొంచెం పోయినా అని అడిగిన, 150 కోట్లు పోయినాయి. ఎన్ని పోయినాయి? 150 కోట్లు పోయినాయి. గజ్వేల్కి ఎన్ని ఇచ్చినావు సార్ అని అడిగిన, ఎన్ని పోయినాయి? 450 కోట్లు పోయినాయి. ఎన్ని? ఇవాళ పంచాయతీ ఏంటంటే గజ్వేల్ ఉన్న పెద్ద కొడుక్కి రోజు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పెడుతురు, 2 బిర్యానీలు పెడుతురు. పొద్దుకంగానే పొద్దుగా లేవగానే అడిగినది అడిగని చిన్న పెద్ద పొడుగుండేటి గుండ్రగుండేటి అన్ని గజ్వేళ్ళు ఇస్తున్నారు. ఇస్తున్నారా? సిద్దిపేటలో చికెన్ బిర్యానీ పెడుతారు, అరే 450 కోట్లు బావ, ఇక 150 కోట్లు బావ. ఎప్పుడైనా సిద్దిపేట పోయినామా? మనల్లే పోయినామా? తోర్నాల దాటినాక రోడ్ ఎట్లుంది? మిరుదోటి నుంచి ధర్మారం దాకా రోడ్ ఎట్లుంది ఒకసారి చూడండి. తోర్నాల నుంచి రోడ్ ఎట్లుందన్నా? ఎంత నూనె ఉన్నా చూడురు ఒకసారి. మీరుతోటికి వెళ్ళి తోట దాకా రోడ్ చూడుండ్రి, అల్వాడ శివరస్తా కాడ రోడ్ చూడుండ్రి. ఎప్పుడన్నా అల్వాడ పోయిందా? అబ్బా ఎంత మంచిగా ఉంది. కారులో పోతే అసలు కదులుతూనే లేదు, కారు కదులుతుందా? సప్లయరమే మీరుతోటి వెళ్ళు. మీరు గింత మెత్తగా ఉన్నారని హరీష్ రాయుడు అట్లా గుంజుకపోతుండు. మనల్ని ముంచిందే హరీష్ రాయుడు. దుబ్బాకకు వచ్చిన పైసలు ఎత్తకపోయినా దొంగలే హరీష్ రావు. అమ్మ బతికినప్పుడు అన్నం పెట్టాలి, అమ్మ చచ్చిపోయినాక వచ్చి చెప్తున్నాడు మా చిన్నమ్మకు బంగారు గాజులు చూపిస్తా అని. ఎక్కడి పైసలు? ఇలా ముదిరా సంఘం ఏకగ్రీవంగా రాయిండ్రి, 10 లక్షలు ఇస్తా. యాడికే ఇస్తున్నావు హరీష్ అన్న? తోటపల్లిలో ఏమైనా భూమి అమ్మినావా? లేకపోతే మీ మామ చింతమడకలు అమ్మిండా? యాడమ్మిండు? ఎక్కడి ముదిరా సంఘం పైసలు? ఇంకో బదనాం చేస్తుండంట, రేపు రఘునందన్ రావు వస్తే మేము ఇచ్చిన ఈ కాగితాలు చెల్లయి. వారి హరీష్ రావు నేను కూడా నీ ఎక్కడే మాట్లాడదాం అనుకుంటున్నా. పొద్దుగాల దాకా మర్యాద ఇచ్చి మాట్లాడిన హరీష్ అన్న అని మాట్లాడిన, కానీ నాకు కూడా ఉప్పు కారం తింటున్నావు కాబట్టి జరంత కాలుతుంది.
నువ్వు బీజే బోలని వారు వీడు అంటే మరి ఇడుకు కలిసి అప్పుడు కూడా అడిదిక్కు గట్ల రావాలా వద్దా? ఏమంటారు బీజేపీలో ఎవరున్నారు రవై? అంత జీరు పాయింట్ వేసుకున్న పోరలు ఉన్నారు. పొత్తుకి వాళ్ళ నాయనకు మేము అదో ఇదో ఇచ్చి బెదిరితే పోరగాళ్ళంతా సపడుగా కూకుంటారు అంటుండు. ఊకుంటారా? ఊరుకుంటారా? హరీష్ కి చెప్పాలి వారికి జీరు పాయింట్ వేసుకున్న పోరగాళ్ళు కబడ్డీ ఆడుతారు, కరీంనగర్ లో నీ కారు కనబడకుండా పోయిందిరా అని చెప్పాలి. పోయిందా పోలేదా? పోయిందా పోలేదా? సపడు ఏమే అచ్చా జీరు పాయింట్ వేసుకున్న వాళ్ళ కంటే పెద్ద మనుషులు ఎక్కువ ఉన్నారు. అయిన మా కాసరవాడికి ఆశ వచ్చి చెప్తున్నాడు, చింతమడకల 10 లక్షలు ఇచ్చిండు మా మిరుదోటిలో ఎందుకు ఇత్తలేడు అడుగుమని చెప్తున్నాడు. ఇచ్చిండా చింతమడకల ఇంటికి 10 లక్షలు ఇచ్చిండా? మరి ఈడ 10 లక్షలు ఇవ్వాలా ఇవ్వతా? ఇవ్వాలా ఇవ్వతా? మిరుదోటి దగ్గర బాగా పైసలు ఉన్నాయి అనుకుంటున్నాడు. ఉన్నాయా? గరీబ్ వాళ్ళు లేరా మిరుదోటిలో? నిజామాబాద్ లో ఎవరెవరు పెట్టారు? నిజామాబాద్ లో ఎవరెవరు పెట్టారు? జీని పాయింట్ లో ఎవరు పెట్టలేదా? ఈ పోరాళ్ళంతా జట్టు కడితే ఓడిపోలేదా? హరీష్ రావు ఏమనుకుంటుండే నేను 6 అడుగులు ఉన్నా, మీరు తోటోళ్ళు దుబ్బాకోళ్ళంతా పొట్టి ఉన్నారు, కరవట్టని నెత్తి మీద ఇట్లా చేతి పెట్టుకుంటూ పోవచ్చు, అందరు పొట్టి ఉన్నారు దుబ్బాకోళ్ళు అమాయకులు, నేను అందరి నెత్తి మీద మంచిగా చేయి పెట్టినా అని అనుకుంటున్నాడు. ఊర్లలో సాగు చెప్తారు పెద్ద మనుషులు చెప్పాలి, పొట్టంతా పొడుగోడు కొడితే పొడుగంత నమ్ముతామా? నమ్ముతామా? దుబ్బాకోళ్ళు మంచోళ్ళు, ప్రేమ గల్లోళ్ళు, మర్యాద ఇస్తారు, మిరుదొడ్డోళ్ళు కూడా అంతే మంచోళ్ళు అని చెప్పి మనం ముంగట పెట్టిన అన్నం పల్లె వెతకపోతే ఊకుందామా? పొడుగంతల కొట్టాలా వద్దా? పొడుగంతల కొట్టాలా వద్దా? జర గట్టిగా చెప్పాలి. సిద్ధిపేట దాకా పడిందా? ధర్మారాయణ స్టేజ్ దాకా విడబోలే పడిందా? కొట్టంతల పొడుగోడు కొడితే పొడుగంతల పోషమ్మ కొట్టాలి. ఆ పోషమ్మ అయ్యేలా దుబ్బాకకు వచ్చింది, వచ్చిందా? శివమెత్తాలి ఒక్కసారి చూపెట్టాలి. వారి నువ్వు మా కుల సంఘానికి ఇచ్చిన పైసలు నీ అయ్య జాగీరు కాదు. రేపు మా రగన్న గెలిస్తే 10 లక్షలు ఇస్తే మేము రగన్నతో కొట్లాడి 20 లక్షలు ఇప్పిస్తామని చెప్పాలి. అన్ని సంఘాలకు ఇప్పిస్తాం, బాజాప్తా ఇప్పిస్తాం, లెక్క పెట్టి ఇప్పిస్తాం, ఏ కాగితం కూడా ఆగదని చెప్పి చెప్పాలి. చెప్తావా వద్దా? ఆగుతాయా సంఘాల పైసలు? టిఆర్ఎస్ పార్టీ పైసలా? హరీష్ రావు సొంత చెక్కులా? కేసీఆర్ చింతమడకల జాగం మీద పైసలా? వాళ్ళ అయ్యే జాగిరి కాదు కదా, సర్కారు సొమ్ము కదా, ఆ సర్కారు దుబ్బాక కూడా ఇస్తా ఉందా లేదా? ఉందా? మన పైసలు మనకు రావాలా? మిరుదొడ్డికి డిగ్రీ కాలేజ్ రావాలా? రావాలంటే ఎవరి మెడల్ వందాలి? హరీష్ రావు మెడల్ వందాలి. మేము ఢిల్లీకి వెళ్ళి మోడీ గారు సిద్దిపేట వెనుకబడ్డదని చెప్పి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినాం. ఏం కాలేజ్ ఇచ్చినాం? ఏడబెట్టిరు ఏడబెట్టిరు ఓమటి చెరువు కాడ పెట్టుకున్నావు. నీకు 100 పడకల దవకాన్ ఉందా? ఉందా లేదా? మిరుదొడ్డిలో ఎవరికన్నా ఏమైనా కష్టం వస్తే ఏ డాక్టర్ చూస్తాడు? ఏ డాక్టర్ చూస్తాడు? ఇలా దవకాన్ ఉందా? 24 గంటలు డాక్టర్ ఉంటాడా? ఉండాలా వద్దా? మరి మండల కేంద్రంలో ఉండాలా వద్దా? సాయంత్రం 6 అయినాక పిల్లగానికో పిల్లకో కడుపు నొప్పి వస్తే యాడికి ఎత్తుకపోవాలి? దిమ్మపూర్ ఎత్తుకపోవాలి. ఆడ కూడా డాక్టర్ లేకపోతే సిద్దిపేట ఎత్తుకపోవాలి. సిద్దిపేటలో 24 గంటలు డాక్టర్ ఉంటాడా? ఉంటాడు. మరి దుబ్బాకల 100 పడకల హాస్పిటల్ ఉండాలా వద్దా? మిరుదొడ్డిలో 24 గంటలు సర్కారు డాక్టర్ ఉండాలా వద్దా? ఉండాలంటే ఏం చేయాలి? అడగాలి. అడిగేటోడు ఉంటే అమ్మ కూడా అన్నం పెడుతుంది. పెడతదా? పెట్టదా? అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు. నేనేం రామలింగన్న లెక్క 4 తాపలు ఇయ్యని అడుగుతలేను, ముత్తన్న లెక్క 5 తాపలు ఇయ్యమని అడుగుతలేను. ఇప్పుడు గెలిపితే ఎన్ని రోజులు ఉంటుంది? పట్టుమని 3 ఏళ్ళు లేదు. ఈ నవంబర్ వస్తే 3 ఏళ్ళు కూడా ఉండదు. ఎన్ని మిగులుతాయి? 3 ఏళ్ళు మిగులుతుంది, 2 ఏళ్ళు అయిపోతుంది. 3 ఏళ్లలో మళ్ళా ఆ లాస్ట్ ఏడాదంతా సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీసీ ఎలక్షన్, జడ్పీటీసీ ఎలక్షన్ పోతుంది. నడిమిట్లు ఎంత మిగులుతుంది? 2 ఏళ్ళు మిగులుతుంది. అవ్వ బువ్వ వండితే ఉడికిందా లేదా చూడమంటే 2 మెతుకులు చూస్తుంది, గంతేనా? 2 మెతుకులు ఉడికితే బువ్వ మొత్తం ఉడికినట్టే. దేవుడు బహుశా అందుకనే దుబ్బాకోళ్ళకి ఒక అవకాశం ఇచ్చిండు. ఈ 2 ఏళ్ల కోసం రఘునందన్ గెలిపించి చూడండి. ఒకవేళ రఘునందన్ సిద్దిపేటకు 100 రూపాయలు వస్తే దుబ్బాకకు 100 ఒకటి తెస్తే మళ్ళా తాపకు ఓట్లు అడుగుండ్రి, ఓట్లు వేయండి. లేకపోతే మళ్ళీ తాపకు ఓట్లు అడిగితే అందుకు రాని చెప్పండి.
రావాలా వద్దా దుబ్బాకల్ పైసలు నిరుగడి లెక్క నిరుగడికి రావాలా వద్దా నిన్న రాత్రి నుంచి ఎత్తరట రోడ్లు సాఫ్ ఎత్తురు జేసీబీలు వస్తున్నాయి ఇటాచీలు వస్తున్నాయి నిరుగడి రోడ్ మీద తిరుగుతా ఉన్నాయి ఎంతకు ముంగటికి ఎందుకంటే ఇంకో గంట అయితే నోటిఫికేషన్ వస్తుంది ఇంకో గంట అయితే నోటిఫికేషన్ వస్తుంది మరి నోటిఫికేషన్ వచ్చినాక ఏం పని చేయరాదు అందుకని ఆగం 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 చేస్తా ఉన్నారు సర్పంచులు పిలుస్తారు వార్డు మెంబర్లను పిలుస్తారు కలవటానికల్లా హరీష్ ఫోన్ పోతుంది ఎప్పుడైనా మిరుదొడ్డలు సిద్దిపేట పోతే వీడికి వచ్చేకంటే ముందుకి దుంపరపల్లిని ఊరుకుపోయినా పాపం 65 ఏళ్ళ పెద్ద మనిషి నారాయణ మైక్ పట్టుకొని ఒక్క నిమిషం మాట్లాడితే బిడ్డ అని వచ్చింది ఏం సంగతి తాత అని అడిగిన ఏం లేదు బిడ్డ నాకు మా భార్యకి ఇద్దరికి పింఛన్ వస్తలేదు దరఖాస్తు తీసుకొని ఒక్కసారి మంత్రి కదా అని సిద్దిపేట పోయిన హరీష్ అన్న దగ్గరికి ఏమన్నాడో తెలుసా బిడ్డ ఏ నీకు దుబ్బాకలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కదా పనికి బాలి నువ్వు సిద్దిపేట దాకా వచ్చినావు నడువు బయటికైనా ఎలగొట్టిండట మరి ఇలా మనం ఎలగొట్టాలా వద్దా ఎలగొట్టాలా వద్దా దుబ్బాకకు దుబ్బాకోడు ఉండాలా సిద్దిపేటను మోసేయి నీళ్ళు అవుదామా ఉండాలా వద్దా సపోర్టేరు దుబ్బాక ఎమ్మెల్యే దుబ్బాకకే ఉండాలి రేపు దుబ్బాకకి సిద్దిపేటకు పంచాయతీ వస్తే కూడా హరీష్ రావు రెండు కళ్ళ సిద్ధాంతంలో అటు దిక్కే పోతాడు ఎటు దిక్కు సిద్దిపేట దిక్కే పోతాడు కాబట్టి ఒక్కసారి దయచేసి ఆలోచించదు ఈ పంచాయతీ రఘునందన్ రావుది హరీష్ రావుదు రఘునందన్ రావుది ఇంకొకళ్ళో కాదు ఈ పంచాయతీ వెనుకబడిన దుబ్బాక నియోజకవర్గం గజ్వేల్ లెక్క సిద్దిపేట లెక్క సిరిసిల్ల లెక్క రోడ్లు రావాలి కాలేజీలు రావాలి మా పోరగాళ్ళకు ఉద్యోగం రావాలంటే ఒక్కసారి పువ్వు గుర్తు కోటైంది వెనకకెళ్ళి మా సత్తురాజన్న విభీషణన్న కాగితాల మీద కాగితాలు ఇస్తారు ఏంటంటే సత్తురాజిరెడ్డి చెప్తున్నాడు రైతులకి పాస్బుక్లు వచ్చినాయట ఏమొచ్చినాయి పాస్బుక్లు వచ్చినాయి మొన్న ఎప్పుడో హరీష్ రావు మీటింగ్ పెట్టిండు ఇక్కడ చాలా మంది బీజేపీ వాళ్ళు ఉంటారు మిరుదొడ్డిలో ఎవరు పోలేదట అయితే ఎంఆర్ఓ గారికి చెప్పిండట ఒక్కరు కూడా పాస్బుక్లు ఇవ్వద్దు మళ్ళవాడు వచ్చి టీఆర్ఎస్ కండువా కప్పుకుంటే నా దగ్గరకు వస్తేనే పాస్బుక్ ఇవ్వాలంట పాస్బుక్ ఇచ్చాడు హరీష్ రావు పైన పటవారి వీఆర్ఓ గారి పైన తహసీల్దార్ పైన ఒక్కసారి ఆలోచించు గింత బెదిరించుడు గింత అధ్వానమైన పరిస్థితి వస్తే ఒక్కసారి మనం ఆలోచించాలి మోడీ గారు పేద ప్రజల కోసం పనిచేస్తే హరీష్ రావు గారు మాట చెప్తున్నాడు బీజేపీ వాళ్ళు వస్తే మీటర్లు వస్తాయి బీజేపీ వాళ్ళు వస్తే మోటార్లకు మీటర్లు పెడతారని చెప్తున్నాడు ఒక్కసారి అడుగుండి హరీష్ రావుని హరీష్ అన్న నువ్వు పొద్దుగాల 6 గంటలకి తడిగుడ్డలు వేసుకొని మా గిడి దగ్గరికి రా ఏడి దగ్గరికి మా ఊరి బొట్రాయి కాడికి రా మోడీ గారు తెచ్చిన ఏ బిల్లులన్నా మోటార్లకు మీటర్లు పెట్టమని ఉంటే మేము రఘునందన్ కి చెప్తాం ఆయన రేపు నామినేషన్ అయ్యాడు ఒకవేళ బిల్లుల లేకపోతే తప్పుడు కూతలు రాస్తే ఈ బొట్రాయి కాడికి వెళ్ళి నువ్వు మీ మామిద్దరు సిద్దిపేట అంబేద్కర్ బొమ్మ దాకా ముక్కు నాలుగు రాసుకోవాలి మోడీ గారు రైతులకి ఎవరు అడగకుండానే 6,000 ఇస్తున్నాడు ఏడాది ఇస్తున్నాడా నీ లేక ఎలక్షన్లు వస్తే రైతు బంధు ఇస్తలేం నీ లేక ఎలక్షన్లు వస్తే రుణమాఫీ అంటలేం 100,000 రుణమాఫీ అయిందా తాత నీ బ్యాంకులకు వెళ్ళి పైసలు పాస్బుక్లు వచ్చినాయా కాలేదా మిరుదొడ్డిలో డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా ఎంతమందికి వచ్చినాయి ఒక్కరు కూడా రాలేదా ఇంటికో ఉద్యోగం వచ్చిందా ఏమొచ్చింది మరి పోలీసు వాళ్ళు వచ్చింది హరీష్ రావు వచ్చినప్పటికి ఇట్లా మీటింగ్ పెడితే ఏక పచ్చంగోడు మాట్లాడుతున్నాడు అని లేపు అంటాడు మఫ్టీలు ఉన్న పోలీసు వాళ్ళు లేపకపోతారా మాట్లాడనిస్తారా మనల్ని ఏమొచ్చిందంటే ఏం రాలేదు గిడ బ్రిడ్జ్ కడుతున్నారు గిడ లింగపల్లి ఇవతల కడుతురా అన్న కడుతురా ఎన్నేళ్ళైంది లింగన్న 2004లో ఎమ్మెల్యే అయిండు ఎన్నాడు 2004లో ఇవాళ ఏడున్నామే 20లు ఉన్నాం అంటే ఎన్నేళ్ళయింది 16 ఏళ్ళు అయింది నెలకు జానడి కడితే నెలకు జానడి బ్రిడ్జ్ కడితే కూడా ఆ బ్రిడ్జ్ అయిపోతుంది నెలకు జానడి బ్రిడ్జ్ కడితే కూడా నీళ్ళు పల్లి బ్రిడ్జ్ అయిపోతుంది 5 నెలలే కాదా ఎందుకు ఆగింది ఎవరు పైసలు అడిగారు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు ఎవరు అడిగారు బ్రిడ్జ్ ఎందుకు ఆగిందే ఆగిందా ఆగలేదా బీజేపీ వాళ్ళు అడ్డమంటారా బీజేపీ వాళ్ళు పోయి బ్రిడ్జ్ పోయకమన్నారా ఎందుకు ఆగింది బ్రిడ్జ్ 2014 నుంచి ఎవరు అధికారంలో ఉన్నారు హరీష్ రావు మంత్రి కాదా
మరి వచ్చి బ్రిడ్జి జల్దీ కంప్లీట్ చేస్తా. నేను రోజల్లో కొబ్బరికాయ కొట్టిండా, కంప్లీట్ చేసిండా. రఘునందన్ రావు ఏమైనా పోయి బ్రిడ్జి కట్ట మడుకున్నాడా? ఒక్కసారి ఆలోచించు దయచేసి. పేద ప్రజలకి, అగ్ర కులాల్లో ఉన్న పేదలకి 10% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు మోడీ గారు. ఎవరు అడ్డం పడ్డాడు? ఇదే చంద్రశేఖర్ రావు అడ్డం పడ్డాడు, ఇదే హరీష్ రావు అడ్డం పడ్డాడు. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాకుండా చూసారు. అనేక మంది బీసీ కులాలు రిజర్వేషన్ల ఫలాలు అందుతలేవని ఒక బీసీ కమిషన్ కావాలని కొట్లాడితే 70 ఏళ్ల నుంచి ఎవరు బీసీ కమిషన్ వేయలే. నరేంద్ర మోడీ గారు బీసీలను గుర్తించి బీసీ కమిషన్ వేసి దానికి రాజ్యాంగబద్ధమైన హోదా ఇవ్వడంతో పాటు నాలేకనే బీజేపీ జెండా మోసే మన ఆచారన్న కలవకుర్తి ఆచారన్న కమిషన్ లో మెంబర్ చేసింది. బీసీల కోసం కొట్లాడినా, అగ్రవర్ణ పేదల కోసం కొట్లాడినా, రైతులకి 6,000 రూపాయలు వ్యవసాయానికి ఇచ్చిన, యూరియా లోటు లేకుండా చేసిన, 24 గంటలు కరెంటు ఇచ్చిన, రైతు తాను పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చిన అది భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇచ్చింది. అబద్ధాల పునాదుల మీద బతుకుతున్నటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఆగిరి అబద్ధం చెప్పి బొగిత్తా. హరీష్ అన్న మన గజ్వేల్ పోయిండు, ఓ మాట చెప్పిండు, గజ్వేల్ కు మా మామ రైలు తెచ్చిండు. ఎవరు తెచ్చిర్రు? మా మామ గజ్వేల్ కు రైలు తెచ్చిండు. రైలు ఎవరు ఇచ్చిర్రు? మోడీ గారు ఢిల్లీకి వెళ్ళి ఇచ్చిర్రు. కాంగ్రెస్ 10 ఏళ్లు కట్టలే, మోడీ గారు వచ్చిన 5 ఏళ్లలో గజ్వేల్ కు రైలు వచ్చింది. హరీష్ అన్న ఏం చెప్తున్నాడు? మా మామ గజ్వేల్ కు రైలు తెచ్చిండు. తెచ్చిండా మామ? మరి మిరుదోడికి ఎందుకు వచ్చలేదా రైలు? తొగుటకు రావాలనా? మిరుదోడికి రావాలనా? దుబ్బాకకు రావాలనా? యాడికి పోయింది రైలు? గజ్వేల్ కి వెళ్ళి చక్కగా సిద్దిపేటకే పోతుంది. యాడికి పోతుందే? సిద్దిపేటకు పోతుంది. మరి దుబ్బాక ఓకళ్ళు, సిద్దిపేట ఓకళ్ళు అయితే హరీష్ రాయడమ్మ దుబ్బాకకి రైలు ఎందుకు వస్తలేదని అడగాలి. అడగాలా వద్దా? తప్పుడు వేరు బగాయించాలా వద్దా? అబద్ధాలు చెప్పేటోళ్ళని తరమాలా వద్దా? మోసం చేసేటోళ్ళని బెదిరియాలా వద్దా? మీరు తోటిగా దమ్ముందా లేదా? ఉందా? ఉంటే జర గట్టిగా చెప్పు. కమలం గుర్తుకే చేతులు ఉన్న వాళ్ళందరూ జర చేతులు ఎత్తురు. ఎవరికైనా వికలాంగుల సర్టిఫికెట్ ఉంటే ఎత్తకూరు. వికలాంగుల సర్టిఫికెట్ లేని వాళ్ళందరూ 2 చేతులు ఎత్తాలి. కమలం గుర్తుకే కనబడదు హరీష్ అన్న? మేము వాడు వీడు అనకపోతేనే దండం పెట్టి ప్రేమగా అడుగుతే ఇక ఇంతమంది వచ్చేది. మేము మీ లెక్క చెక్కులు ఇస్తామని, మీ లెక్క కాగితాలు ఇస్తామని, మీ లెక్క బదిలాడతామని చెప్తే మాకు కూడా మత్తు మంది వస్తారన్నా. మోసం చేయకు, అబద్ధాలు చెప్పకు, ఆగం కాకు. మేము ఆగమైతందుకు అమాయకులం కాదు. రాస్తే రామాయణం అంత ఉంటుంది, చెప్తే భాగవతం అంత ఉంటుంది. టిఆర్ఎస్ వల్ల మోసం. 4 అంగన్వాడి బంగ్లాలు ఇచ్చారు మీరు తోటికి. ఎన్ని? 4 ఇచ్చారు. ఎన్ని ఫ్లోర్లు కట్టారు అనుకో బాబే అంగన్వాడీలు? 4 అయిపోయినాయి మీరు తోటిలో. గ్రామ పంచాయతీ భవనం అయిపోయింది. ఎంత మంచిగా ఉంది మరి గ్రామ పంచాయతీ భవనం అయిపోలే? ఆ చెరువు కట్టకి ఎన్ని కోట్లు ఇచ్చిర్రో వాళ్ళకి ఎరక. ఇక్కడ మన కాజీపురం చెరువు చూసినాం, 2 ముక్కలు తెలుసుకుంది చెరువు కట్ట. ఎన్ని పైసలు? 50 లక్షలు మింగిరు. ఎన్ని? 50 మింగిరు. అభివృద్ధి జరగలేదా? జరిగింది. సైకిల్ ఉన్న వాళ్ళు కారు కొనుక్కున్నారు, కారు ఉన్న వాళ్ళు బంగ్లా కొనుక్కున్నారు, బంగ్లా ఉన్న వాళ్ళు ఇంకోటి కొనుక్కున్నారు. కాబట్టి ఒకసారి మనం ఆలోచించమని చెప్పి మీ అందరితో వేడుకుంటూ కమలం గుర్తుకే. పోయిందా సిద్దిపేట దాకా? పోయిందా? హరీష్ రావు కినబడేదా? వినబడతలేదు. జర గట్టిగా చెప్పాలి. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాముని గుళ్ళు ఉన్న ఊర్లలో మిరుదోటి ఒకటి. రేపు గజ్వేల్కు రైలు వచ్చింది, ఎల్లుండి సిద్దిపేట దాకా వస్తుంది. మనమందరం ఆ రైలు ఎక్కి రామ మందిరం అయోధ్యకు పోవాలి. పోవాలనా? ఫ్రీగా పోవాలనా? ఫ్రీగా పోవాలి. రగన్న గెలిస్తే అందరం రైలుకి అయోధ్యలో పోతాం. ఎందుకంటే పరసేవకు పోయినామో లేదా దానికి లేదు నాకు. రేపు రాముని మందిరం అయిపోయినాక మనం అందరం పోవాలి. పోవాలా? ఏం చేయాలి మరి? అందరు గట్టిగా ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దాటిందా వాగడ్డ? దాటిందా? జయదేవపూర్ దాకా పోవాలి, ఫామ్ హౌస్ దాకా. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే,
నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై హింద్, జై భారత్.